हलो अंडी नेनु जहान चूसारा करिवेपाक अंता कोसेसानु चूसारा कोम्मलु कोम्मलु इरिचेसानु एंदुकु इरिचेसानु इक्कड चूसारा एंड सूर्युडु अन्नी मोक्कल मीद पड़ाली अंटे सूर्युनि कोंचेम आह्वानिंचाली मनं एट्ला आह्वानिंचाली మాకు ఎండ రావట్లేదు ఎండ వచ్చిన ప్లేస్ లో ఒకటి రెండు మొక్కలు పెడుతున్నామండి అవి అలా పెరుగుతున్నాయి మిగతా మొక్కలకు ఎండ రావట్లేదు ఎట్లాండి అని అడుగుతూ ఉంటున్నారు అయితే నేను ఈ రోజు కొంచెం అది చూపిస్తానండి నేను కూడా ఇక్కడ కరివేపాకు మొక్క పెట్టాను విపరీతంగా పెరిగిపోయింది ఆ మొక్క వరకు ఎండ బాగా వస్తుందలే అని చెప్పి అలా ఉంచేశాను అది ఆ ఎండని కంట్రోల్ చేస్తుందన్నమాట కరివేపాకు మొక్క ఆ కరివేపాకు మొక్క ఇప్పుడు చూసారా ఇన్ని కొమ్మలు కట్ చేసేశాను కట్ చేసిన తర్వాత విపరీతంగా చూడండి ఎంత ఎండ పడిందో ఇంతకు ముందు ఇంత ఎండ లేదు ఇదంతా ఎండ వచ్చేసింది ఇక్కడంతా కూడా ఎండ పడుతుంది ఈ టైం లో ఎండ పడేది కాదన్నమాట ఆ కరివేపాకు చెట్టు ఆ సూర్యుని అట్లా కంట్రోల్ చేసేసింది చూసారా ఇప్పుడు ఈ మొత్తం పైకి వెళ్ళినటువంటి కొమ్మలన్నీ కట్ చేసేసరికి ఆ సూర్యుడి కిరణాలన్నీ చూడండి ఎండ ఎంతగా ఎండ మొత్తం మొక్కల మీద ఇంతకుముందు వచ్చేది కానీ తక్కువగా వచ్చేది ఇప్పుడు ఎప్పుడైతే కొమ్మల్ని కట్ చేసేసానో బాగా సన్లైట్ పడుతుందండి చూడండి విపరీతంగా సన్లైట్ వచ్చేసింది ఇంతకుముందు ఎంత వచ్చేది కాదు ఈ టైంలో ఈ సన్లైట్కి ఎదురుగా ఉన్న కొమ్మల్ని కట్ చేసుకోవాలండి ముందు ఉన్న చెట్లని తగ్గించుకోవాలి హైట్ తగ్గించుకోవాలి వెనక ఉన్న మొక్కల్ని కొంచెం హైట్ పెంచుకోవాలి ఇట్లా పక్కపక్కన ఉండే వాటిని ఇప్పుడు మాకు ఇలా ఉంది ఇలా ఉన్నప్పుడు ఈ ముందు మొక్కల్ని కంట్రోల్ చేసినప్పుడు వెనక మొక్కలు పెద్ద మొక్కలకి ఎండ బాగా పడిద్ది కొన్నిటిని పెంచాలి కొన్నిటిని తగ్గించాలి ఈ విధానం ఎండ మనకి బాగా పుష్కలంగా ఎండ తీసుకోవాలి అంటే మొత్తం కంట్రోల్ చేసేసాను చూడండి కొమ్మలన్నీ బాగా హైట్ పోయిన కొమ్మలన్నిటిని కట్ చేసిన తర్వాత కరివేపాకు ఇలా కంట్రోల్ చేసుకోవాలి మిద్ది తోటల్లో హైట్ తగ్గించుకున్నప్పుడు దాని ఎండంత చూడండి ఎంత ఎండ వచ్చేసింది ఆ గ్యాప్లో ఆ గ్యాప్ చూసారా ఆ గ్యాప్లో అంత ఎండంతా మొత్తం మొక్కల మీదకి వచ్చేసింది ఇంతకుముందు నేను కూడా అలా గుబురుగా ఉంచేసిన ఆ మొక్కకి ఎండ కావాలి కదా అని ఇప్పుడైతే మనం తగ్గించినప్పుడు వెనక మొక్కలకి బాగా ఎండ వచ్చింది అందుకనే ముందు ఉన్న మొక్కల్ని ఎండ వచ్చే వాళ్ళు కూడా ఎండలోనే కొన్ని మొక్కల్ని పెట్టేసి అలా సెట్ చేసేస్తున్నారు అట్లా కాకుండా ముందు మొక్కల్ని హైట్ తగ్గించుకొని పెట్టుకొని వెనక మొక్కల్ని హైట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎండ బాగా పడిద్దండి మిద్దె తోటల్లో అదొకటి అంటే చుట్టూత అపార్ట్మెంట్స్ చుట్టూత ఇల్లు ఉన్న వాళ్ళకి చాలా ఎండ ప్రాబ్లం అన్నమాట అందుకని నేను ప్రతి మొక్కకి ఎండ తగిలే ప్లాన్ చేస్తానండి ప్రతి మొక్కకి ఎండ తగిలేలా ఉంటుంది ఎలా పెంచాలి ఇప్పుడు హైట్ ఏ మొక్కల్ని హైట్ తీసుకోవాలి ఏ మొక్కల్ని డౌన్ చేయాలి అనేది కొంచెం ఆలోచించుకొని ప్లాన్ చేసుకోవాలి చూసారా నేను ప్రతి మొక్కకి ఎండ వచ్చే విధంగా ప్లాన్ చేశానండి వాటిని ముందు వాటిని హైట్ తగ్గించుకున్నప్పుడు ఆటోమేటిక్గా వెనక ఇవి వెనక వాటికి బాగా ఎండబడిద్ది ఇప్పుడు ఇది మునగ చెట్టు ఉంది మునగ చెట్టు ఉన్నా కూడా అక్కడ పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఆ మధ్యలో ఉంది చూసారా గ్యాప్స్ ఆకులు లేవు ఖాళీ కొమ్మలే ఉన్నాయి ఆ కొమ్మల్లో నుంచి బాగా ఎండ అలా పడిపోతుందండి ఈ మొక్కలకి చూసారా ఇట్లా ఎంత ఎండ ఉందో చూడండి అదే కనుక కింద డౌన్లో నేను పెంచినట్టయితే ఆ మొక్కని నీకు కొమ్మలతోటి ఎండ పడదు ఈ వెనక మొక్కలకి ఎండ పడదు ఇట్లా హైట్ పెంచేసాను కాబట్టి ఒక మొక్కని అలా పెంచేశాను ఇక్కడ కరివేపాకు మొక్క వచ్చే ప్లేస్లో ఇటు తూర్పు చక్కగా మంచి ఎండ చూడండి ఎంత ఎండ వస్తుందో సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చారు అంటారు కదా అంత ఎండని మనం అన్ని మొక్కలకి యూజ్ చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలండి అపార్ట్మెంట్లు బాల్కనీలలో వాళ్ళు కూడా ఒక బాగా ఎండబడిద్ది ఒక తూర్పు ఫేస్ ఉన్న వాళ్ళకి ఆ ఎండ పడే ప్లేస్ని ఎలా యూజ్ చేసుకోవాలి ముందు ఉన్న మొక్కలన్నింటినీ హైట్ తగ్గించుకొని వెనక మొక్కల్ని హైట్ పెంచుకుంటూ అలా వచ్చేస్తే అలా ప్లాన్ చేసుకోవాలి అలా ప్లాన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని మొక్కలకి ఎండ పడిద్దండి చూసారా ఈ మొక్కలన్నీ ఇలా ఉన్నాయి ఒక సైడ్ నుంచి హైటు అదే కనుక ఆ కరివేపాకు చెట్టుని బాగా గుబురుగా పెంచేస్తే ఇప్పుడు ఇట్లా ఈ మొక్కలన్నిటికీ ఎండ తక్కువైపోద్ది డైరెక్ట్ ఎండ తగ్గిపోద్ది డైరెక్ట్ ఎండ మార్నింగ్ ఎండ డైరెక్ట్ ఎండ ఎంత బాగా మొక్కల మీద పడితే అంత బాగా వాటి గ్రోత్ బాగుంటుంది బాగా పెరుగుతాయి అన్నమాట మొక్కలు ఇది చూసారా ప్రతి మొక్కకి ఎండ తగులుతుంది ప్రతి మొక్కకి ఎండ తగిలింది చిన్న మొక్కలు లైన్గా ప్రతి మొక్కకి బాగా ఎండ తగులుతుంది
అలాందరూ కూడా అలా ప్లాన్ చేసుకోండి. చూడండి మొత్తం కొమ్మలన్నీ చేసి ఇప్పుడు నేను ఈ గుబురుగా పెంచను. ఇక్కడి నుంచి ఎండ చాలా తగ్గిపోతుంది. మనకు చలికాలంలో ఎండ పడదు. అప్పుడు ఈ చలికాలం వచ్చే టైంలో మనం అన్నిటిని కొమ్మల్ని మొక్కల్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఆ హైట్ ఎట్లా ఉంచాలి, ఎండబడే విధంగా ఎలా ప్లాన్ చేయాలి, ఎండాకాలం అంటే ఎట్లయినా ఎండ పడుతుంది, ఎండ పడకుండా మనం మొక్కల్ని సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మాత్రం ఎండ ఎలా పడాలి, ఎంత బాగా మొక్కలకి ఎండ పడితే అంత బాగా కాపునిస్తాయి అండి. ఇది చూశారు కదా, నేను ఇక్కడంతా ఈ మందారాలు ఇక్కడ అక్కడ ఎండ తక్కువైపోయేసరికి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను ఈ పెద్ద పెద్ద మొక్కల్ని. ఈ పెద్ద మొక్కల్ని మళ్ళీ ఎండ లేకుండా మనం పెట్టితే ఇవి మళ్ళీ గ్రోత్ తక్కువగా ఉంటుంది, పెద్ద పెద్ద మొక్కలు కాబట్టి. ఇక్కడ సెట్ చేశాను చూసారా, ఇక్కడ బాగా ఎండ వస్తుంది అన్నమాట. అటు ఎండని ఆ బయట ఎండని ఇవి తీసుకుంటాయి. కాకరకాయలు చూసారా, రోజు మార్చి రోజు ఇన్ని కాకరకాయలు కోస్తున్నానండి. కరివేపాకు, కరివేపాకు మొత్తం కొమ్మలన్నీ కట్ చేసేసాను. చూసారా ఎండ ఎంత ఎండ వస్తుందో, ఆ ప్లేస్ అంతా చూడండి, అదంతా ఎండ బాగా పడిద్ది అన్నమాట. ఈ మునగ చెట్టు ఎందుకు పెంచేశాను, బాగా పెంచేశాను, ఎందుకు పెంచానంటే ఎండ కోసం, ఎండ ఈ మొక్కలకి ఎండ బాగా పడాలని. ఆ మల్లె చెట్టు చూసారా పైకి వెళ్ళిపోతుంది, మల్లె చెట్టు, మల్లె చెట్టుకి బాగా ఎండ కావాలి. అందుకని నేను ఒక తీగ కట్టి ఆ హైట్లో బాగా హైట్లో తీగ కొట్టి ఆ పైకి పంపిస్తున్నాను. అట్లా ఎండని సాధ్యమైనంత వరకు అన్ని మొక్కలకు పడేలా ప్లాన్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారా ఇక్కడ కూడా బాగా ఎండ పడుతుంది. అది పైన డైరెక్ట్ ఎండే వచ్చేది, ఇప్పుడు సైడ్ నుంచి వస్తున్న ఎండ కూడా ఈ మొక్కల మీద పడుతుంది చూడండి. అవి కరివేపాకు చెట్టు ఎప్పుడైతే కట్ చేసేసానో ఇప్పుడు చక్కగా ఈ మొక్కల మీద అంతా ఎండ పడుతుంది. మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది ఎండ, వీటన్నిటి మీద బాగా ఎండ పడుతుంది చూడండి. ఇక్కడ చూసారా ఇక్కడ గ్యాపు, మునగ చెట్టు నుంచి దానిమ్మ చెట్టు మధ్యలో గ్యాపు. ఈ బత్తాయి చెట్టు ఉంది, ఆ బత్తాయి గ్యాపులో నుంచి చూడండి ఎంత ఎండ పడుతుంది. ఇక్కడ ఈ ఎండ ఇక్కడ పడుతుంది, ఇక్కడి నుంచి అలా వాటి మీదకి వచ్చేస్తుంది, కింద నుంచి కూడా ఎండ బాగా వస్తుంది. కొమ్మల మధ్యలో నుంచి ఎంత ఎండ వస్తుందో చూడండి, ఈ బచ్చలు ఎంత ఎండ పడుతుందో. లేకపోతే అది కనుక గుబురుగా పెంచినట్టయితే ఇక్కడ ఎండ తగ్గిపోయేది ఈ బచ్చల చెట్టుకు. అంత బాగా ఎండ పడుతుంది కాబట్టి దాని కింద సజ్జ కింద ఉందో చూడండి, మొక్క కూడా సజ్జ కింద ఉంది. సజ్జ కింద ఉన్నా కూడా డైరెక్ట్ ఎండ వచ్చి చక్కగా పడుతుంది, అందుకే అంత గ్రోత్ చూడండి. ఒకే మొక్క ఎంత బచ్చలు ఆకు ఎంతోమంది కోసుకుపోతూ ఉంటారు చూసారా, ఎంత ఆకు ఎప్పుడు చూసినా అంత ఆకుంటూనే ఉంటుంది, కోస్తూనే ఉంటాము ఉంటూనే ఉంటుంది. అట్లా ఎండని మీరు సాధ్యమైనంత వరకు ఎండ పడేలా మొక్క ప్రతి మొక్క మీద ఎండ పడేలా ప్లాన్ చేసుకోవాలండి. చూసారా ప్రతి మొక్కకి ఎండ తగులుతుంది. మార్నింగ్ ఎండ చాలు, మార్నింగ్ ఎండ పుష్కలంగా మనం మార్నింగ్ నుంచే గనక ఎండ పడే విధంగా ప్లాన్ చేసుకుంటే 12 గంటల వరకు కన్నా ఎండ పడేలా ఉండాలి. అలా ప్లాన్ చేసుకోగలిగితే ప్రతి మొక్క చక్కగా వస్తుందండి. ఎంతోమంది అడుగుతున్నారు మొక్కలు మాకు ఎండ ఉండదండి, మాకు ఎండ అస్సలు రాదు, వచ్చిన ఎండని కొన్ని మొక్కలకే పరిమితం చేసుకుంటున్నాము, ఈ మొక్కల్ని ఎలా మేము సేవ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. అందుకని నేను వివరంగా చెప్తున్నానండి. ఈ మందార మొక్కలు ఇలాంటి వాటిని కొంచెం హైట్లో పెంచుకొని వెనక పెట్టుకునేటట్టుగా ప్లాన్ చేసుకోవటం, పొట్టి పొట్టిగా ఉన్న మొక్కల్ని ముందు పెట్టుకోవటం ప్లాన్ చేసుకోవటం, అలా ఎండని ఎక్కడ ఎలా వస్తుందో చూసుకొని అలా ప్లాన్ చేయండి. ఇదిగోండి నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను, అదే మీకు కొంచెం వివరంగా చెప్పగలిగాను. ఇప్పుడు ఈ కరివేపాకు మొక్కని ఈ సమ్మర్ దాకా అదే హైట్లో పెంచాలి, అంతకంటే హైట్ పెంచకూడదు అనమాట. సమ్మర్లలో హైట్ పోయినా ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఈ చలికాలం అంతా జనవరి ఫిబ్రవరి దాకా మనము ఈ హైట్ తక్కువలోనే పెంచితే ఈ మొక్కలన్నిటికీ చక్కగా ఎండబడిద్ది అనమాట. చూశారు కదా, ఈ విధంగా ప్లాన్ చేసుకొని మొక్కలు పెంచుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.